హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైనిడియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జూలై టు డిసెంబర్ 2019కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రౌండప్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్, నాణ్యమైన విత్తనోత్పత్తిని పెంచడానికి విత్తన ఎగుమతి దిగుమతి విధానాల కోసం దక్షిణాసియాలోనే తొలిసారిగా నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ కాంగ్రెస్ 32వ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్, హైదరాబాద్. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్ వన్, క్షయవ్యాధిని ఓకే క్షయవ్యాధిని ఏ సంవత్సరం నాటికి సమూలంగా నివారించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్, 2025 సంవత్సరం నాటికి క్షయవ్యాధిని నివారించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్య సేవల మెరుగుదల కోసం ప్రపంచ బ్యాంక్తో 328 మిలియన్ డాలర్ల విలువైనటువంటి రుణ ఒప్పందంపై సంతకం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావిద్ విడుదల చేసినటువంటి 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ యూకే ఇండియా రిలేషన్స్ సెలబ్రేటింగ్ ఉమెన్ అనేటటువంటి జాబితాలో స్థానం దక్కించుకున్నటువంటి భారత రాజకీయ నాయకురాలెవరు? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావిద్ విడుదల చేసినటువంటి 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ యూకే ఇండియా రిలేషన్స్ సెలబ్రేటింగ్ ఉమెన్ అనేటటువంటి జాబితాలో స్థానం దక్కించుకున్నటువంటి భారత రాజకీయ నాయకురాలు ఎవరంటే నిర్మలా సీతారామన్. నెక్స్ట్ క్వశ్చన్, సరిహద్దు సమస్యకు పరస్పర ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కోసం ఏ 2 దేశాలు అంగీకరించాయి? ఆన్సర్, భారత్ మరియు చైనా దేశాలు. భారత్ చైనా దేశాలు అంగీకరించాయి. నెక్స్ట్ క్వశ్చన్, మెర్సర్ 25వ వార్షిక జీవన వ్యయ సర్వే ప్రకారం, ఓకే మళ్ళీ చెప్తున్నాను, మెర్సర్ 25వ వార్షిక జీవన వ్యయ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి నగరం ఏమిటి? ఆన్సర్, అత్యంత ఖరీదైనటువంటి నగరం ప్రపంచంలోనే హాంకాంగ్ నగరం. నెక్స్ట్ క్వశ్చన్, G20 సమ్మిట్ 2019 అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్, ఒసాకా జపాన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, G20 సమావేశంలో డిజిటల్ ఎకానమీపై ఒసాకా ట్రస్టును దక్షిణాఫ్రికా ఇండోనేషియాతో పాటు బహిష్కరించిన దేశం ఏమిటి? ఆన్సర్, భారతదేశం. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అలయన్స్ జాయింట్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ ISALEX 19వ తొలి ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్, అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. నెక్స్ట్ వన్, ఏ యాంటీ ట్యాంక్ మిసైల్ కోసం భారత్ రష్యాతో 200 కోట్ల రూపాయల విలువైనటువంటి కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్, స్ట్రూమ్ అటాకా అనేటటువంటి యాంటీ ట్యాంక్ మిసైల్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, 3 దశాబ్దాలలో తొలిసారి వాణిజ్యపరంగా తిమింగలాలను వేటాడడాన్ని అధికారికంగా తిరిగి ప్రారంభించిన దేశం ఏమిటి? ఆన్సర్, జపాన్ దేశం తిరిగి ప్రారంభించింది తిమింగలాలను వేటాడడాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఫ్రాన్స్ దేశాలు పాల్గొన్నటువంటి ద్వైపాక్షిక వాయు వ్యాయామం 2019 ఎడిషన్ పేరు ఏమిటి?
ఓకే భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు పాల్గొన్నటువంటి ద్వైపాక్షిక వాయు వ్యాయామం 2019 యొక్క ఎడిషన్. ఆన్సర్ గరుడ 6. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ ఉత్తర కొరియాల మధ్య సైనిక రహిత జోన్లలోని సరిహద్దును దాటి కొద్ది దూరం ప్రయాణించి ఉత్తర కొరియాలోకి తొలిసారిగా ప్రవేశించింది ఏ దేశ అధ్యక్షుడు? ఆన్సర్ అమెరికా దేశ అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ వన్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు వినియోగదారుల నుంచి వసూలు చేసేటటువంటి సగటు మూల రేటును అంటే యావరేజ్ బేస్ రేట్ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎంతగా నిర్ణయించింది? ఆన్సర్ 9.18%. నెక్స్ట్ వన్ చూద్దాం, 2019 అక్టోబర్ నుంచి డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, ఓకే మళ్ళీ చెప్తున్నాను, 2019 అక్టోబర్ నుంచి డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ పరపతి నిష్పత్తి ఎంత? ఆన్సర్ 4%. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం, 2019 ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఖాతా లోటు కోసం జీడిపిలో ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ 2.1% పెరిగింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలలోని 11వ వంతును జారీ చేయడానికి ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుకు అధికారం అనేది ఉంది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరం నాటికి ఆరోగ్య సేవల వ్యయాన్ని పెంచే లక్ష్యంగా భారత జీడిపిలో ఎంత శాతంగా నిర్ణయించారు? ఆన్సర్ 2.5% నిర్ణయించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అణు సామర్థ్యం గల ఉపరితలం నుంచి ఉపరితలం వరకు ఉన్నటువంటి ఏ క్షిపణిని ఒడిశా తీరం నుంచి పరీక్షించారు? ఆన్సర్ పృథ్వీ 2 అనేటటువంటి క్షిపణిని. నెక్స్ట్ క్వశ్చన్, జలాంతర్గామి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి JL-3ను పరీక్షించినటువంటి దేశం ఏమిటి? ఆన్సర్ చైనా దేశం. ఓకే, జలంతర్గామి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి JL-3 దీన్ని పరీక్షించినటువంటి దేశం ఏంటంటే చైనా దేశం. నెక్స్ట్ వన్, శనిగ్రహం జాబిల్లి టైటాన్పై జీవం ఉనికి సంకేతాల పరిశోధన చేసేందుకు పంపబోయేటటువంటి మల్టీ రోవర్ వాహనం పేరు ఏమిటి? మళ్ళీ చెప్తున్నాను, శనిగ్రహం జాబిల్లి టైటాన్, ఓకే టైటాన్పై జీవం ఉనికి సంకేతాల పరిశోధన చేసేందుకు పంపబోయే మల్టీ రోవర్ వాహనం పేరు ఏమిటి? ఆన్సర్ డ్రాగన్ ఫ్లై. ఓకే ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని, అదేవిధంగా మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు.
మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.